మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ పైన ఎగ్జిట్ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బెట్టింగ్ రాయిలు దారుణంగా డబ్బులు పోషించినారు, యాప్స్ లో బెట్టింగ్ అడ్డించినారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాల్లో ఎవరు ఏపీలో విజేతగా నిలబడబోతున్నారు? అధికారంలో ఉన్న వైసీపీ తన సీటును అధికారాన్ని నిలుపుకోబోతుందా, లేకపోతే కూటమి జగన్మోహన్ రెడ్డిని కొట్టబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆరా మస్తాన్ రావు గతంలో అనేక సర్వేలు తీసుకొచ్చారు. ఆరా మస్తాన్ రావు ఆరా సర్వే, ఆరా ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయింది. ఆరా ఎగ్జిట్ పోల్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. నాతో పాటు మా కొలీగ్ విజయ్ ఉన్నాడు, స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆరా మస్తాన్ రావు ప్రకారం ఏపీలో అసెంబ్లీకి ఎమ్మెల్యే సీట్ల లెక్క చూస్తే ఒకసారి ఆరా మస్తాన్ రావు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 94 నుంచి 104 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆరా మస్తాన్ రావు సర్వేలో ఇప్పుడు ఆయన ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే. అయితే ఎన్డీఏ కూటమి, ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉందో వాళ్ళకి 71 నుంచి 81 సీట్లు వస్తాయని చెప్తున్నారు. దీంతో ఆరా మస్తాన్ రావు సర్వే ప్రకారం ఏపీలో అధికారం చేపట్టబోయేది వైసీపీ అని తెలుస్తుంది. ఇకపోతే ఎంపీ సీట్ల దగ్గరకు వచ్చి చూస్తే ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు వస్తాయని చెప్పేసి ఆరా మస్తాన్ రావు సర్వే ప్రకారం ఆయన ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే. టీడీపీకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పారు. గత ఎన్నికల్లో ఆరా ఒరిజినల్గా 2019 రిజల్ట్ చూస్తే ఏపీలో 22 సీట్లు వైసీపీకి ఉన్నాయి అధికారంలో. అట్లాగే మిగతా 3 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది. కాకపోతే ఇక్కడ ఈసారి కూటమికి 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పార్టీల వారీగా చూస్తే జనసేన 2 చోట్ల పోటీ కట్టింది, జనసేన 2 చోట్ల విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ అంశం పైన పూర్తిగా ఒక విశ్లేషణలోకి వెళ్దాం. మా కొలీగ్ విజయ్ తోటి. విజయ్, చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆరా మస్తాన్ రావు రిజల్ట్స్ మన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆరా మస్తాన్ రావు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. అక్కడ కూటమి హోరాహోరీ చెలరేగింది. మనకు కనిపించింది ఎక్కడ చూసినా కూటమి వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తుందని చెప్పేసి మనకు కనిపిస్తోంది మీడియాలో కానీ అక్కడ. కానీ ఇక్కడ చూస్తే ఫలితం ఆరా మస్తాన్ రావు ప్రకారం వైసీపీకి అనుకూలంగా కనిపిస్తుంది. మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. ఎందుకంటే జాతీయ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి రిజల్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం కేవలం ఆరా సంస్థకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే, రీసెంట్గా ఇచ్చినటువంటి ఫలితాలను చూస్తే, అంటే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి సంస్థ ఆరా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ఖచ్చితంగా 2-3 స్థానాలు మినహాయిస్తే అటు ఇటుగా. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో చాలా ఖచ్చితంగా చెప్పింది. అదేవిధంగా బీజేపీకి కూడా ఎన్ని స్థానాలు వస్తాయనేటువంటి విషయాన్ని చాలా ఎగ్జాక్ట్గా చెప్పింది. అయితే 2019లో కూడా ఇదే ఆరా సంస్థ అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఇలాంటి ఫలితాలు ఇవ్వడంతో అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జాతీయ సర్వే సంస్థలు కావచ్చు, అలాగే అనేక సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కంటే కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఆరా సంస్థ మీదే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, సామాన్య జనం కావచ్చు, అలాగే మీరు చెప్తున్నట్టుగా బెట్టింగ్ కాస్తున్నటువంటి బెట్టింగ్ రాయిళ్ళందరూ కూడా ఆరా సంస్థ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీదే అందరూ కూడా చూస్తున్నారు. సో మనం ఇక్కడ చూడవచ్చు, అంటే దాదాపుగా ఏపీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా వైసీపీ ఈసారి 94 నుంచి 104 స్థానాల్లో గెలవబోతుందని చెప్పి ఆరా మస్తాన్ చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి కదా 2019 ఎన్నికల్లో కూడా ఆరా మస్తాన్ రావు సర్వే ప్రకటించారు. 2019లో ఇచ్చిన రిజల్ట్ ఆల్మోస్ట్ ఆల్ కనెక్ట్ అయింది. ఆరాస్తి చాలా 130 నుంచి 135 సీట్లే ఇచ్చారు. కాకపోతే అక్కడ వైసీపీ రిజల్ట్ 151 వచ్చేసింది. కానీ ఎవ్వరు కూడా ఏ సంస్థ కూడా ఆ స్థాయిలో వైసీపీ 151 స్థానాలు గెలుస్తుందని ఏ సంస్థ కూడా ఇవ్వలేదు. ఎవ్వరు ఊహించని విధంగా అనూహ్య ఫలితం గత ఎన్నికల్లో ఏపీలో వచ్చింది. దాదాపుగా ఒక్క ఛాన్స్ అనేటువంటి నినాదం బాగా పనిచేసింది. అందుకే ఎవరు ఊహించని విధంగా 22 స్థానాల్లో వైసీపీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది, 151 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలు. ముఖ్యంగా ఆరా మస్తాన్ రావు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు, ఏ అంశాన్ని ఆయన ప్రస్ఫుటంగా చెప్తున్నారు, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటున్నారు? అంటే తిరుమల గారు ఇక్కడ ఆయన చెప్పినటువంటి ప్రధానంగా అంశాలంతా కూడా వాలంటరీ వ్యవస్థ బలంగా వేళ్ళూనుకుపోయింది గ్రౌండ్ లెవెల్లో. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల అమలులో ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ. నేరుగా ఇంటి దగ్గరకే వచ్చి పథకాలను అందించడం, ఇంటి దగ్గరకే వచ్చి పింఛన్లు అందించడం, ఇంటి దగ్గరకే వచ్చి ఏదైతే రేషన్ అందించడం, ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యి అందుకే మహిళలు ఎక్కువ శాతం ఈసారి వైసీపీకి ఓట్ చేశారు. దాదాపుగా
100% మంది మహిళలు ఉంటే అందులో ముఖ్యంగా 54% మంది మహిళలు ఇక్కడ ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేశారు. తీసుకున్నటువంటి లబ్ధిదారులు, పథకాలను తీసుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరందరూ మనం కూడా ఎలక్షన్ టైంలో చూసాము, ఎలక్షన్ కవరేజ్ లో చూసాం చాలా చోట్ల. సాయంకాలం వరకు ఎక్కువగా పోలింగ్ బూత్ల ముందు ఎక్కువగా మహిళలు క్యూ లైన్ లో ఉండడం, ఓపికగా నిల్చొని ఓటేయటం, దీనికి ఇటు టీడీపీ నుంచి కూటమి నుంచి కూడా వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టోలో అనేక అంశాలు కనిపించాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కనిపించింది, మహిళలకి 18 యుక్త వయసు నిండిన, అంటే 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ఒక నగదు బెనిఫిట్ కనిపించింది, 3 సిలిండర్ల గ్యాస్ కనిపించింది, మహిళలకు సంబంధించిన అనేక ద్వాకరా పథకాలు, గతంలో ఏదైతే ద్వాకరా 0-0 రుణాలు చంద్రబాబు నాయుడు గతంలో తీసుకొచ్చింది ఆయనే ద్వాకరా, ఆ పథకాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పింది. అట్లాగే ఏదైతే అమ్మఒడి లాంటి విద్యార్థులకు, ఎవరైతే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. ఒకవేళ వైసీపీ సంక్షేమ పథకాల్ని ఆధారంగా చేసుకొని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ అందుకున్న ఓటర్ అందుకున్న పథకాల్ని, సేమ్ అవే పథకాల్ని మంచి బెనిఫిట్తో పాటు అధికంగా మహిళలకు ఇంకా ప్రాధాన్యతనిస్తూ వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇది మహిళలను ఆకట్టుకోలేకపోయిందంటారా? అంటే ఇక్కడ ఆరా సంస్థ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా కేవలం 2% మార్జిన్తోనే వైసీపీ ఇక్కడ గెలవబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మస్తాన్రావు. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా 9.8%, అంటే 10% తేడాతో వైసీపీ గెలిచింది. అయితే ఈసారి ఆ శాతం తగ్గినప్పటికీ కూడా ముఖ్యంగా మహిళా ఓటర్లు వైసీపీ వైపు చాలా క్లియర్ కట్గా నిలిచారనేది ఆరామస్థాన్ సర్వే చెప్తుంది, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అంటే ఈసారి మీరు చెప్తున్నట్టుగా, అంటే ముఖ్యంగా స్కీమ్స్ అన్నీ కూడా మహిళలకే నేరుగా ఇచ్చారు, ఎక్కడా కూడా అమ్మఒడి కావచ్చు, ఏదైతే ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఇలా పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకి ప్రధానంగా హై ప్రయారిటీ అనేది మొదటి నుంచి కూడా వైసీపీ ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు కూటమి కూడా కొన్ని పథకాలను అదేవిధంగా మహిళల్ని ఆకట్టుకోవడానికి 3 గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి అని చెప్పింది. అదేవిధంగా ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత బస్సు హామీని కూడా అక్కడ మొదట్లో ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి కేవలం ఒక్క జిల్లాకు పరిమితమే అని చెప్పారు. ఏంటి, ఉచిత బస్సు ప్రయాణం. అయితే తర్వాత ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగిందో దాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే ఇక్కడ వైసీపీ కావచ్చు, టీడీపీ కూటమి కావచ్చు, ప్రధానంగా ఉమెన్ ఓటర్స్ని టార్గెట్ చేశారు. కానీ ఈ విషయంలో ఆరామస్థాన్ సర్వే ఏదైతే ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి ఫలితాలు, ఇదే ఆరామస్థాన్ కొద్దిసేపటి సర్వేలో పురుషులు 52% మంది కూటమికి వైపు నిలబడ్డారు, కూటమికి ఓటేశారు. మహిళలు 56% మంది వైసీపీ వైపు నిలబడ్డారు. ఎందుకు పురుషుల్లో ఉన్న ఈ విద్వేషం, అంటే ప్రభుత్వం మీద ఉన్న ఈ వ్యతిరేకత, మహిళల్లో ఉన్న అనుకూలత పురుషుల్లో ఎందుకు కనిపించలేదు అని? అంటే జగన్ని ఇక్కడ నమ్మారు అనుకోవచ్చు, అంటే చెప్పిన మాటని చేశాడు, ఏదైతే హామీ ఇచ్చాడో నవరత్నాల పథకాలకు సంబంధించి కూడా చెప్పిన ప్రతి పని కూడా చేసి పెట్టాడు కాబట్టి అని ఆ విషయంలో మహిళలు జగన్ వైపు నిలిచారు. అయితే పురుషులు ఎందుకు నిలబడలేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు అనేవి యువత విషయంలో మనం చెప్పుకుంటాం, ఓకే, అనేక అంటే ఎవరు కూడా ఊహించిన స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదు. అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. అందరూ కూడా ఇక్కడంతా కూడా నకిలీ బ్రాండ్స్ వచ్చేసాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మద్యం అంతా కూడా, ఆ పాలసీ అంతా పూర్తిగా అసలు ఎవరికి కూడా అనుకూలంగా లేదు. ఇదంతా కూడా కల్తీ మందు తాగుతున్నాం అనేటువంటి ఒక పెద్ద ఇష్యూ అక్కడ ఏపీలో నడుస్తుందనే చెప్పాలి. సో అందుకోసమే పురుషులు ఈసారి వైసీపీని కాదని టీడీపీ వైపు 1% ప్రయాణించారని చెప్పాలి. అందుకోసమే మద్యం కోసం ఖచ్చితంగా అంటే ఇదొక్కటే కారణం చెప్పలేము, కానీ ఇది కూడా ఒక కారణంగా మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే రూరల్ ఓటర్స్ కూడా ముఖ్యంగా మనం చూస్తే, నేను అక్కడికే వస్తాను, అంటే గతంతో పోలిస్తే అర్బన్ ఓటింగ్ ఈసారి ఎక్కువగా పెరిగింది. అయితే రూరల్ ఓటర్స్ మాకు అనుకూలంగా ఉన్నారని వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది. సో ఆరామస్థానరావు సర్వేని వీళ్ళ 2 వాదనలకి అప్లై చేసేలా ఉంటుంది. ఖచ్చితంగా ఆరామస్థాన్ గారు అదే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే వైసీపీకి రూరల్ ఓటర్స్ అందరూ కూడా పట్టం కట్టారు, అర్బన్ ఓటర్స్ తెలుగుదేశం పార్టీ కూటమి వైపు నిలబడ్డారు. అంటే జనరల్గా చూస్తే అర్బన్ ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఓటింగ్ విషయానికి వస్తే కూడా అర్బన్ ఓటర్స్ కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఓటర్సే ఎక్కువ శాతం కదిలి వస్తారు, పోలింగ్ బూతుల వరకు వచ్చి ఓటేస్తారు. ఈ విషయంలో అందుకే వైసీపీకి ఎక్కువగా మహిళా ఓటర్లందరూ కూడా వైసీపీ వైపు నిలిచారని చెప్పాలి. అంటే జనరల్గా ఇప్పుడు పోలింగ్ జరిగినా కూడా
ఓటింగ్ అయినటువంటి పర్సంటేజ్లో పురుషుల కంటే కూడా మహిళల ఓట్లే ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా అదే జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాలకు పోతే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఖచ్చితంగా మహిళలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువగా ఆ ప్రాంతాల్లో మనకి స్కీమ్స్ని వీళ్ళందరూ ఎక్కువగా లబ్ధిదారులు లబ్ధి పొందారు కాబట్టి మహిళలు ఖచ్చితంగా వైసీపీ వైపు అందుకే గ్రామీణ ప్రాంతంలో నిలబడారని చెప్పొచ్చు. అయితే అర్బన్ ఓటర్స్ విషయానికి వస్తే కొద్ది మేర మహిళలు మాత్రమే తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. పూర్తి స్థాయిలో పురుషులందరూ కూడా 52% వరకు కూడా, అంటే వైసీపీతో పోల్చి చూస్తే ఖచ్చితంగా 52% మంది పురుషులు టీడీపీ వైపు అందుకే నిలబడ్డారని చెప్పాలి. చూద్దాం ఒకసారి ఆర్ మస్తానరావు రిజల్ట్స్ ఒకసారి మళ్ళీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేద్దాం. ఆర్ మస్తానరావుకి సంబంధించిన రిజల్ట్స్ ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఆయన ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలని, ఎన్డీఏ కూటమి ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమి 71 నుంచి 81 సీట్లని, మొత్తం హోరాహోరీ పోరీ జరుగుతున్న గెలుచుకుంటారని చెప్తున్నారు. హోరాహోరీ పోరీ జరిగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది యాజ్ పర్ ఆర్ మస్తానరావు సంబంధించి. ఇకపోతే ఎంపీ సీట్లలో కూడా వైసీపీ 13 నుంచి 15 సీట్లు, కూటమి 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటుందని చెప్పేసి ఆర్ మస్తానరావు తన సర్వేలో తెలియజేశారు. జూన్ 4వ తేదీన ఈ ఆర్ మస్తానరావు సర్వే నిజమవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం జూన్ 4వ తేదీన ఒరిజినల్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా వస్తాయో చూద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.